లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలుస్తున్నారు నేతలు. నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సైతం నడిచి వెళ్లి గిరిజనులను ఆదుకుంటున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సీతక్క. అటవీ ప్రాంతంలో 16 కిలోమీటర్లు బైక్ పై వెళ్లి అక్కడి నుంచి కాలినడకన పెనుగోలు గ్రామానికి వెళ్లారు. ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించి సరుకులు అందజేశారు. లాక్డౌన్ తో వారంతపు సంతలు బంద్ కావడంతో నిత్యావసర సరుకులు లేక ఆకలితో అలమటిస్తున్నారు ములుగు జిల్లాలోని గిరిజనులు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పసరకొండ కుమార్, కేతపల్లి శ్రీధర్, కిన్నెల లక్ష్మయ్యలు ట్రాక్టర్ నడపడానికి వెళుతూ వారిని గమనించారు. తమ దగ్గరున్న డబ్బులతో పాటు స్నేహితుల సహకారంతో 40 క్వింటాళ్ల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు సేకరించి అడవి బిడ్డలకు పంచారు. మహబూబాబాద్ జిల్లాలో పోలీసులకు బీజేపీ నేత జాటోద్ హుస్సేన్ ఆధ్వర్యంలో భోజనం, పండ్లు, మాస్కులు పంపిణీ చేశారు. చెక్పోస్టుల దగ్గర డ్యూటీ చేస్తున్న పోలీసులకు సలాం చేస్తూ 2 గంటల పాటు డ్యూటీ చేశారు బీజేపీ కార్యకర్తలు. రోడ్లపై వచ్చే ప్రయాణికులకు కరోనాపై అవగాహన కల్పించి మాస్కులు అందజేశారు. దేశమంతటా కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలని లాక్డౌన్ ప్రకటించడం, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రాకపోవడం, వాళ్ళని కాపాడే వంతుగా పోలీస్ వాళ్ళు కృషి చేయడం, వినలేని సేవలై వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. వాళ్ళకు మాత్రం మన తరపున, మన భారతదేశ ప్రజల తరపున, మా తరపున, మొహబాద్ నా హుస్సేన్ నాయక్ తరపున కూడా పాదాభివందనాలు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ స్వరూపారాణి. పలు కాలనీల్లో పర్యటించి రోజువారి కూలీలు, కార్మికులకు సరుకులు అందజేశారు. కరోనాని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలన్నారు. ఉపాధి లేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి గ్రామాలని సందర్శించి కూరగాయల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. మీరే కాదు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, రోజు కూలి పనిచేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందరూ సమానమే కరోనాకి. ధనిక పేద అన్న వ్యత్యాసం అనేదే లేదు. సో దానికి చేయవలసిందల్లా మూతికి గ్రామ పంచాయతీ వాళ్ళు ఎవరైతే ఉచితంగా మీకు పంపిణీ చేయడం జరిగిందో, మాస్క్ లేకుండా బయటకు రావద్దు, అదేవిధంగా గంటకొకసారి మీ చేతులను శుభ్రపరచుకోండి. ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వచ్చే వరకు లాక్డౌన్ కు అందరూ సహకరించాలన్నారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్స్ లో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, నర్సంపేట, ఇల్లందులో ఒక్కో నియోజకవర్గానికి 500 లీటర్ల శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ నేత వినయ్ రెడ్డి. లాక్డౌన్ మొదలైనప్పటి నుండి ప్రతిరోజు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బియ్యం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 50 క్వింటాళ్ల సన్న బియ్యం, 3000 కిట్ల రేషన్ సరుకులు, దాదాపు 600 జతల చెప్పులు, 6000 మాస్కులు పంపిణీ చేశారు. తన అనుచరులు, బంధువుల సాయంతో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు వినయ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పేదలకు సరుకులు పంపిణీ చేశారు బీజేపీ నేత గోపి. లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న 200 మంది పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కూలీలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు ఏసీపీ రెహమాన్. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఆకలితో ఇబ్బంది పడకూడదని రామగుండం కమిషనర్ ఆదేశాలతో సరుకులు అందజేస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ప్రజలెవరూ ఆకలితో బాధపడకూడదని 50,000 సరుకుల కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని అంగడి బజార్ ఏరియాలో కూరగాయలు, పండ్ల షాపుల వ్యాపారులకు 200 మాస్కులు పంపిణీ చేశారు 8 ఏళ్ల బాలుడు మహిత్ రాయ్. తాను దాచుకున్న 3000 రూపాయలతో 200 మాస్కులు తయారు చేయించి పంచాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేశారు టీటీడీ బోర్డు మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్. గత నెల రోజులుగా పేదలకు సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు నగదును అందించారు స్థానికులు. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లో బీదవారికి భిక్షాటన చేసేవారికి అండగా నిలుస్తున్నారు సర్దార్ బస్తీకి చెందిన సుద్దాల సురేష్ కుటుంబ సభ్యులు. లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న భిక్షాటన చేసే 50 మందికి ఆలు బిర్యానీ ప్యాకెట్స్ పంచారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ చేతురమీదుగా సరుకులు అందజేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల ఇంటి దగ్గరకే నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన వాలంటీర్ల సేవ అభినందనీయమన్నారు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. మహబూబాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో దాతలు అందించిన నిత్యావసర సరుకులను వాలంటీర్స్ కి అందజేశారు. వనపర్తి జిల్లా సవాయిగూడెం గ్రామంలో పేదలకు రెండో విడత నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనూప్ అకాడమీ డైరెక్టర్ బీజేపీ నాయకులు అనుజ్ఞారెడ్డి సహకారంతో 50 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల్ని మోదీ కిట్లను అందజేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలుస్తున్నారు బచ్చన్నపేట యూత్. ఎస్ఐ రఘుపతి, ఎంఆర్ఓ చేతుల మీదుగా గ్రామంలోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.